నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు సార్ తో మాట్లాడదాం నమస్కారం సార్ ఎనీబడి కెన్ ట్రేడ్ సీజన్ నైన్టీన్ దీని యొక్క ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది అంటే లాస్ట్ టైం మనం ట్వంటీ పాయింట్ టూ అలా స్టార్ట్ చేశాము సో దీని ప్రోగ్రెస్ ఎలా ఉంది ఎంత బాగా రాన్నవుతుంది అంటారు యా ఈ సీజన్లో ఈ సంవత్సరంలో కొంచెం క్వికెస్ట్గా మనకి టార్గెట్ వస్తుందంటే ఇదేనండి రఫ్గా ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టార్గెట్ రీచ్ అయ్యాము సో మనం రికమెండ్ చేసింది ట్వంటీ నుంచి ట్వంటీ పాయింట్ టూ జీరో మధ్య తీసుకోమన్నాము అప్పుడు లైవ్ మార్కెట్లో ఆ రోజు ట్వంటీ ట్వంటీ ఫోర్ దాకా వచ్చేసింది అది ఇప్పుడు ట్వంటీ వన్ పాయింట్ టూ దగ్గర ఉందనమాట అంటే ఒక రూపాయి మూవైంది ఆ ఎంట్రీన్ దగ్గర నుంచి ఇప్పుడు వరకు అండ్ యా క్విక్గా మూవ్ అవుతున్నాయి అండి చార్ట్లెట్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాయి ఇంకా కొంత స్ట్రీమ్ ఉంది మనం ఇంకొక ఫోర్ ఫైవ్ పర్సెంట్ ఉంచుకోవచ్చు సో బడ్జెట్ దాకా ఉంచుకుందామండి దీన్ని అండ్ ఇందులో ఎక్కువ వెయిటేజ్ ఉన్న కౌంట్ ఏంటంటే సన్ ఫార్మా అనమాట ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ వెయిటేజ్ ఉంది అండ్ చార్ట్స్ ఆల్ టైమ్ హై దగ్గర రెడీ టు బ్రేక్అవుట్ అనమాట తర్వాత డాక్టర్ రెడ్డి లాబొరటరీ సిక్స్ థౌసండ్ దగ్గర బ్రేక్ అవుట్ అయి వెళ్తూనే ఉంది సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఈవెన్ సిప్లా కూడా రీసెంట్గా జాయిన్ అయింది సో సిప్లా సన్ ఫార్మా డాక్టర్ రెడ్డి ల్యాబోరటరీ ఈ మూడికి కలిపి దాంట్లో వెయిటేజ్ రఫ్గా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అనమాట సో ఎంటైర్ ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా ఆల్ టైమ్ హై దగ్గర స్టాక్ రెడీ టు అవుట్ లాగా ఉన్నాయి కాబట్టి మనం ఇంకా ఉంచుకోవచ్చు సో మేబీ త్రీ ఫోర్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ముఖ్యంగా ఫార్మా అనేటప్పటికీ ప్రొడక్ట్ బేస్డ్ అందులోనూ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఇంకా దీని ఫ్యూచర్ చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీలో ఫార్మా యొక్క కేటగిరీ చాలా పెరుగుతుంది అనేది కూడా చెప్తూ ఉన్నారు ఫైనాన్షియల్ అనలిస్ట్ వాళ్ళు సో ఇప్పుడు మన ఎనిబడి కెన్ ట్రేడ్ అనే కాదు ఇన్ లాంగ్ టర్మ్లో దీని యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే ఫార్మా ఎప్పుడు యావర్ గ్రీన్గానే ఉంటుందండి ఎందుకంటే ఐటీ తర్వాత అంత మొత్తంలో కాతుకుతో మనకి డాలర్ సంపాదించి పెట్టే ఇండస్ట్రీ అనమాట ఇది అమెరికాలో ఎప్పుడు డ్రగ్స్ షార్టేజ్ ఉంటాం అంటే జెనరిక్ డ్రగ్స్లో వన్ ఆఫ్ ది లీడింగ్ కంట్రీ ఉంటాయి వరల్డ్లోనే తక్కువ రేటుకి భారీగా ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ అనమాట ఇండియాలో ఉంది అండ్ డెఫినెట్గా వీటికి ఫీచర్స్ ఉంటుంది అండ్ మోరోవర్ ఈ మధ్య కాలంలో అమెరికాలో డ్రగ్ షార్టేజ్ ఫుల్గా వచ్చిందండి సో నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మొత్తం కూడా మంచి ఆర్డర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అన్నమాట వీటికి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పరంగా చూసుకున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పరంగా కొన్ని అక్కడ అనుమతించని మెడిసిన్స్ కూడా మనం ఇక్కడ తయారు చేస్తూ ఉంటాం ఆ రకంగా మంది బల్క్ ఇండస్ట్రీలో చాలా బిగ్గెస్ట్ ఇండస్ట్రీ సో ఇంత పెద్ద ఇండస్ట్రీ ఇంత క్యాపబిలిటీ ఉన్న ఇండస్ట్రీ కదా ఐటీని ఎందుకు దాటలేకపోతుంది నో ఐటీ సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ దానికి క్లయింట్స్ ఎవరైనా ఉంటే ఓవర్ నైట్లోనే మాట్లాడుకొని మనం రేపటి నుంచి బిజినెస్ చేసుకోవచ్చు ఫార్మా అలా కాదు అమెరికా ఇండస్ట్రీకి మనం ఫార్మా సప్లై చేయాలంటే ఎఫ్డీఐ అప్రూవల్ చాలా అవసరం ఎఫ్డీఐ అప్రూవల్ వెరీ లెంత్ ప్రాసెస్ ఇట్ టేక్ ఇయర్స్ టైం అవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఉండవు ప్లాంట్ వాళ్ళు విజిట్స్ వచ్చారంటే నాలుగైదు రౌండ్లు పడుతుందనమాట అన్ని క్షుణ్ణంగా చెక్ చేసేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయంటే వాటికి పర్మిషన్ ఇస్తారు అందుకని లైక్ యూనో ఐటీ వాళ్ళు అమెరికా పోయి జాబులు చేయడం చాలా ఈజీ డాక్టర్స్ అమెరికా పోయి జాబ్ చేయడం చాలా టఫ్ వాళ్ళకి బోల్డెన్ ఎగ్జామ్స్ పాస్ అవ్వాల్సి ఉంటుంది అమెరికన్ దానికి సంబంధించిన మాట సో అందుకని న్యాచురల్గానే ఫార్మసీ ఒక ఫార్మసీ అమెరికాలో అమ్మాలి అంటే వాళ్ళ ప్లాంట్స్కి ఎఫ్డీఐ పర్మిషన్ కావాలంటే అది ఈజేం కాదు కాబట్టి ఒకసారి పర్మిషన్ వచ్చింది అనుకోండి అమెరికా చాలా పెద్ద మార్కెట్ కాబట్టి రెవెన్యూ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది అండ్ ఇండియా మొత్తం మనకు చూసుకుంటే కనుక మన హైదరాబాద్లో ఉన్న ఫార్మాస్యూటికల్ చాలా వాటికి ఎఫ్డీఐ అప్రూవల్స్ ఉన్నాయి అనమాట అందుకని ఎంటర్ప్రీనర్స్ మొదటి నుంచి ఐడిబిఐ బాలనగర్లో ఉన్న ఐడిబిఐ నుంచి వచ్చిన స్పిరిట్ తోటి కొన్ని వందల ఫార్మాస్యూటిల్ యూనిట్స్ స్మాల్ కావచ్చు మిట్ కావచ్చు కంపెనీస్ అన్నీ ఇక్కడ స్టార్ట్ అయినాయి అనమాట అవి చాలా వరకు కూడా మొత్తం ఎక్స్పోర్ట్స్ ఓరియంటెడ్ అనమాట అవి సో ఆ ఏరియాలో మంచి వన్ ఆఫ్ ది ప్రోగ్రెస్ ఇండస్ట్రీ అనమాట ఎంటైర్ ఇండియాలోనే ముఖ్యంగా ఫార్మాలో అంటే దాని యొక్క కెపబిలిటీ కెపాసిటీ తెలియజేయడానికి జనాలకి చెప్పాలి అంటే ఒక నార్మల్ ఫార్మా ఇండస్ట్రీ ఒక యావరేజ్ ఫార్మా ఇండస్ట్రీ ఒక టర్న్ ఓవర్ ఒక వెయ్యి నుంచి రెండు వేల కోట్ల మధ్యలో ఉంటుంది ఒక మీడియం కంపెనీ అని అంటే ఇంకా లెక్కన బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్ లేని మల్టిపుల్ సెక్షన్స్ ఉన్న కంపెనీస్ అనేవి మన ఇండియాలో చూస్తూనే ఉంటాం డిఆర్ఎల్ కానీ ఇంకా చాలా ఉన్నాయి బేసికల్గా హైదరాబాద్ బేస్ అండి మెనీ ఇండస్ట్రీస్ మొత్తం కూడా బేస్డ్ ఇక్కడే అండి అండ్ ఆల్మోస్ట్ మన తెలుగువల్డ్ లీడింగ్ ఐరోలో దివీస్ కావచ్చు లేకపోతే ఇవన్నీ లారస్ కావచ్చు లేకపోతే డాక్టర్ రెడ్డిస్ కావచ్చు ఇవన్నీ కూడా బేస్ మొత్తం ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో హైదరాబాద్ ఉంటుంది కంపల్సరీగా లింక్ అనమాట డ్రగ్ ఇండస్ట్రీకి ఇది చాలా పాపులర్ నెక్స్ట్ ఈవెన్ ఇటు కూడా అంటే బయోఫార్మసీ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారు బయోకాన్ ఇవన్నీ కూడా లీడింగ్లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది బయోకాన్ అంటే బెంగళూరు బేస్ అనిపెట్టి బట్ స్టిల్ యూనో హైదరాబాద్ గోయింగ్ టు రాప్లా ఏరియాలో సో ముందు ముందు రోజుల్లో ఫార్మసీ ఇంకా ఇంకా ఇండస్ట్రీ పెద్దది అవుతుండది ఎందుకంటే ఏరియాలో రిక్వైర్మెంట్స్ చాలా ఎక్కువ ఉంది అండ్ రెవెన్యూ ఎక్కువ సంపాదించే వాటిలో ఇదనమాట కాబట్టి బయట నుంచి అప్రూవల్ దాట అంత ఈజీ కాదు ఈవెన్ నన్ను యూరోప్ పంపించాలన్నా అండ్ అమెరికా పంపించాలన్నా ఐటీ ఎక్స్పోర్ట్ చేసినంత ఈజీగా కాదు ఇది ఎందుకంటే దీంట్లో హెల్త్ కేర్ సంబంధించింది కాబట్టి గవర్నమెంట్ అప్రూవల్స్ చాలా పెద్ద ప్రాసెస్ పడుతుంది అనమాట ఒకసారి అప్రూవల్స్ వచ్చిందంటే ఇక తిరిగి ఉండదు వాళ్ళకి కాబట్టి డబ్బు డేస్ కవర్ ఈ మధ్యకాలంలో కొత్త ఇండి కొత్త స్కోప్ ఏంటంటే దీంట్లో ఏపీఏమంట ఇంగ్రీడియంట్స్ ఆయులలో కూడా బాగా స్కోప్ ఉంది ఇండియాకి అండ్ రీసెర్చ్ ఎట్లాగూ బ్యాక్గ్రౌండ్లో ఉంది డ్రగ్స్ డిస్కర్ ఇవన్నీ కూడా అందుకని ఓవరాల్ చూసుకుంటే ఇండియా నాట్ ఓన్లీ బల్క్ డ్రగ్స్లో కూడా అండ్ రీసెర్చ్లో కూడా ముందు ముందు రోజుల్లో ఏపీఏ విషయంలో కూడా పెద్ద లీడింగ్లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది డెఫినెట్లీ ప్రైమరీ రీజన్ మీరు చెప్పినట్లుగా తక్కువ కాస్ట్లో మనం అందించిన మెడిసిన్ అనేది స్ట్రెంత్ అవును అవును తక్కువ రేట్కి జనరిక్ అంటే పేటెంట్ రైట్స్ ఎక్స్పైర్ అయిపోయిన డ్రగ్స్ని మ్యాన్ మాస్క్గా ప్రొడ్యూస్ చేయటం అనేది ఇండియా యొక్క స్పెషాలిటీ అనమాట అందుకని జనరిక్ డ్రగ్స్లో ఇండియాని కొట్టే కంట్రీ అంత ఈజీగా ఉండదు అందుకని వరల్డ్ వైడ్గా ఎక్కడైనా ఏదైనా కి పేటెంట్స్ ఎక్స్పైర్ అయిపోయినాయి అంటే వెంటనే జనరిక్ డ్రగ్స్ బల్క్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఇండియాకే ఉంటుంది అందుకు కోవిడ్ టైంలో మీరు చూసారు వరల్డ్ మొత్తానికి ఎక్కడి నుంచే వ్యాక్సినేషన్ అందించారు అంత కాల క్యాలబర్ అది అందుకని మెడికల్కి సంబంధించి హాస్పిటల్స్ కావచ్చు లేకపోతే ఫార్మాస్యూటికల్స్ కావచ్చు ఇండియా ఇస్ వన్ ఆఫ్ ది లీడింగ్ అనమాట వరల్డ్లోనే సో ఈ ప్రైమరీ రీజన్స్ అన్ని కూడా మన సీజన్కే కాకుండా ఓవరాల్ ఇండియన్ మార్కెట్ కూడా బాగా బూస్ట్ ఇవ్వాలని డెఫినెట్గా చాట్ చాలా బాగున్నాయండి సెప్లా కావచ్చు లేకపోతే సన్ ఫార్మా కావచ్చు ఇవి ఇవి కన్సల్టేషన్ అయిపోయి ఇప్పుడు ఇంకా బయలుదేరుతుంది అందుకే ఇంకొక త్రీ ఫోర్ పర్సెంట్ దాకా ఉంచుకోవచ్చు అని చెప్తున్నాను అంటే రీజన్ అదే అనమాట అండ్ దివీస్ ఈవెన్ ఇండివిజువల్ కూడా తీసుకోవచ్చు అండ్ జయదీష్ లైఫ్ సైన్సెస్ కావచ్చు టొరంటో ఫార్మా కావచ్చు లేకపోతే లుబిన్ కావచ్చు చాట్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అండ్ అబౌట్ ఇండియా కావచ్చు లేదా ఆల్కెమ్ కావచ్చు చార్ట్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గా ఇంకా ఇంకా ఫర్దర్ మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందండి సార్ అండ్ మీరు చెప్పినట్టు ఒక మంచి పర్సంటేజ్ తో ఈ సీజన్ క్లోజ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి